సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని విద్యానగర్ కాలనీ అసోసియేషన్ భవన్లో విశ్వకర్మ సంఘం వారు వేదాస్ అసోసియేషన్ కు సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్ విచ్చేసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వేదాస్ క్యాలెండర్ అంశానికి వస్తే ఐదు జాతులు ఒకే విశ్వకర్మ జాతికి చెందిన వారిని నినాదంతో ముందుకెళ్తున్నాయి. ఈ సందర్భం చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఒకే తాటి మీద ఉండి చేతిని ఒకరికి అందిస్తూ మనం ముందుకెళ్లాలన్న మెసేజ్ ఈ క్యాలెండర్ ద్వారా మెసేజ్ పాస్ చేస్తున్నది కూడా అందరికీ ధన్యవాదాలు. మరి నమస్కారం తెలియజేస్తూ అందరికీ జాతి ప్రయోజనాల కోసం సిద్ధాంతాలని త్యాగాలని రూపొందించేసినటువంటి మరి జాతిలో మన యొక్క అభివృద్ధి కావాలి అంటే మరి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఈ జాతిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 1000 కోట్లతో మరి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తెలంగాణ జాతిపిత స్వర్గీయ జయశంకర్ సార్ని వారి యొక్క పుట్టినరోజుని వారి యొక్క ఆచార్యులుగా పనిచేశారు కాబట్టి వారి యొక్క పుట్టినరోజుని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పి రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని, అదేవిధంగా శ్రీకాంతాచార్య యొక్క వర్ధంతిని తెలంగాణ అమరవీరుల వర్ధంతిగా పూర్తి స్థాయిలో అధికారికంగా జరపాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి ఈసారి కూడా 17 సెప్టెంబర్ అధికారికంగా మరి విశ్వబ్రాహ్మణుల కోసం సెలవు దినంగా ప్రకటన చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. జై విశ్వకర్మ.